Welcome back to our channel. This video, hypersensitivity chuddam. Immunology topic lo hypersensitivity okati. So fourth semester lo unnatundi ee topic ee roju introductory class ga chuddam. So hypersensitivity means generally cheppalante allergy. So violent reaction of the immune system. So normal cheyalsina pani kante ekkuva ante hyperactive ga chesthe immune system hyperactive ga pani chesinappudu vachetundi reaction ni hypersensitivity reaction antam. So leading to severe symptoms and even death in sensitized animal when it is respond to the same antigen for the second time. So oka antigen ok sari vachinappudu sensitized ayyindantam, rendu sari adhe antigen ostunappudu overreactive ga immune defense pan chesinatlayite hyperactive reactions create avutayi body lo, vaatini manam allergy antam, kontha mandi hypersensitivity reactions ga cheptam. So factors evaithe hypersensitivity reaction ni kalugu chesthe vaatini so positive factors ni allergens antam. So if in case drug dwara kuda allergy vachinatlayite you can say that is drug allergy. So these are four types: type 1 anaphylactic hypersensitivity, so mediated by the immunoglobulin epsilon; type 2 antibody dependent cytotoxic hypersensitivity; type 3 immune complex mediated hypersensitivity; type 4 cell mediated hypersensitivity. Itla oka four types ga hypersensitivity reactions ni mana all categorize chestaru. Aithe first thing that is type 1 gurinchi ee roju chuddam. Type 1 hypersensitivity, anaphylactic hypersensitivity. So generally allergic reactions అనేది దీని కిందకి వస్తాయి. ఇందులో IgE పార్టిసిపేట్ అవుతుంది. సో ఇమ్యునోగ్లోబులిన్ ఎప్సిలాన్ అనేది రెస్పాండ్ అయ్యి మాక్రోఫేజెస్ బేసోఫిల్స్ కి టచ్ అవుతుంది. సో అప్పుడు డిగ్రానులేషన్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ లైక్ సెరటోనిన్, హెపరిన్, హిస్టమిన్ ఇలాంటి సబ్స్టెన్సెస్ రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒక ఫస్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ యాంటిజెన్, ఫస్ట్ స్కిన్ లోకి యాంటిజెన్ ఎంటర్ అయ్యింది. ఏదర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ఓరల్ రూట్ ద్వారా కావచ్చు, రెస్పిరేటరీ ట్రాక్ నాసల్ రూట్ ద్వారా అయినా కావచ్చు. సో ఉన్నటువంటి ఈ రూట్లో నెక్స్ట్ దీనికి అపోనెంట్గా మనకి ఐజీఈ ప్లాస్మా సెల్స్ రెస్పాండ్ అవుతున్నాయి. ఐజీఈ ప్లాస్మా సెల్స్ ఐజీఈ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసాయి. ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో సో ఆటోమేటిక్గా మాస్ట్ సెల్ వెళ్ళి మాస్ట్ సెల్ని ఇలా బైండ్ అయిపోయి వాటికి కావాల్సినటువంటి రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ యాంటీజెన్ ఇన్ టు ది బాడీ. సో ఈ కండిషన్ని మనం సెన్సిటైజ్డ్ కండిషన్ అని చెప్తాం. సో ఒకసారి అలర్జీ లేదంటే ఒక యాంటీజెన్కి బాడీ ఎక్స్పోజ్ అయింది, సో మ్యాస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. అయితే సెకండ్ ఎక్స్పోజర్ టు యాంటీజెన్, రెండోసారి యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు సేమ్ రూట్ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా కావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ద్వారా కావచ్చు, స్కిన్లోకి యాంటీజెన్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మనకి ఇక్కడే ఉన్నాయి ఐజీ యాంటీబాడీస్ ఉన్నాయి, వీటికి వచ్చి ప్యాథోజన్ ఎంటర్ అవుతుంది, అప్పుడు ఇవి డీగ్రాన్యులేషన్ జరుగుతాయి అన్నమాట. సో దాన్ని క్రాస్ లింకింగ్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ఐజీ అని చెప్తాం. సో వన్స్ ఇలా డీగ్రాన్యులేషన్ జరగగానే కెమికల్ మీడియేటర్స్ ఆఫ్ ఇమీడియట్ హైపర్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో, కెమికల్ మీడియేటర్స్ మనం చెప్పుకున్నటువంటి మీడియేటర్స్ హిస్టమైన్, హెపారిన్ ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలా రిలీజ్ అవ్వగానే బ్రాంకోస్పాజమ్, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో బ్రాంకా ఏరియాలో, సో స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవడం, మ్యూకస్ సెక్రీట్ అవడం, ఆస్తమా కండిషన్ అలాంటివి వస్తాయి. సో కొన్నిట్లో వ్యాసో డైలేషన్ ఏదైతే బ్లడ్ వెజల్స్ బాగా డైలేట్ అయ్యి హే ఫీవర్ లాంటి కండిషన్స్ రావటం చూడొచ్చు. సో ఇది జస్ట్ ఫర్ ఒక ఐడియా ఫస్ట్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదా మెకానిజం ఆఫ్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ మనం మళ్ళీ క్లాస్లో చూస్తాం. అయితే ఏ హైపర్ సెన్సిటివ్ అయినా లోకలైజ్డ్గా సపోజ్ నేసల్ రూట్ వరకు వస్తే దాన్ని లోకలైజ్డ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ లేదా లోకలైజ్డ్ అనాఫిలాక్టిక్ రియాక్షన్ అని చెప్తాం. స్కిన్ వరకు వస్తే అది, లేదు టోటల్ బాడీ వరకు అలర్జిక్ రియాక్షన్ వస్తే దాన్ని సిస్టమిక్ హైపర్ సెన్సిటివిటీ లేదా సిస్టమిక్ అనాఫిలాక్టిక్ రియాక్షన్ అని చెప్తాం అనమాట. సో టూ ఎంట్రీస్ ఆఫ్ యాంటీజెన్ వల్ల ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్గా చూసాం. సో రేపు నెక్స్ట్ క్లాస్లో ఏదైతే ఉందో ఆ క్లాసెస్లో రిమైనింగ్ పాత్వే అంతా కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.